हेलो हाय नमस्ते अस्सलाम वालेकुम वेलकम बैक నేనేంటి ఈరోజా కొత్తగా ఒక డిఫరెంట్ గెటప్ లో ఉన్నాను ఈరోజు షూటింగ్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చేస్తున్నాం యంగ్ గెటప్ చేస్తున్నాం సో ఇప్పుడు ఉన్న గెటప్ కి ఫ్లాష్ బ్యాక్ కి చేంజెస్ చూపించాలి సో మా ప్రయత్నం మేము చేసి ఏదో యంగ్ గా కనిపించాలని ప్రయత్నించాము సో దిస్ ఇస్ ద లొకేషన్ చక్కటి తులసి తోట ఉంది ఇక్కడ ఎంతమంది తింటున్నారు రోజు మీ దగ్గర తులసి చెట్టు ఉంటే ఆకు తినండి షూటింగ్ ఎలా చేస్తున్నామో చూపిస్తారండి లొకేషన్ లో బాగుంది చూడండి మొన్న వర్షాలకి ఫుల్గా నీళ్ళు నిండిపోయాయి చూపిస్తారండి చూసారా ఇది ఓన్లీ సెట్ అన్నమాట అలా చీట్ చేస్తూ ఉంటారు మా వాళ్ళు ఊర్లలో కూడా ఇప్పుడు ఈ పెంకులు అన్ని తీసేసి మామూలుగా కట్టుకుంటున్నారు డ్రెస్ చేంజ్ నంబర్ 2 ఫర్ టుడే ఇప్పుడు మేము ఇంట్లోంచి పక్కనే ఒక ఆఫీస్ సెటప్ ఉంటే అక్కడికి వచ్చేసాం చూడండి ఇది మా ఆఫీస్ రూమ్ ఏం ఆఫీసా స్కూల్ ఒక స్కూల్ ప్రిన్సిపల్ రూమ్ ఆఫీస్ అన్నమాట చూడండి మా షూటింగ్ వాళ్ళు నిమిషాల్లో ఏది కావాలన్నా క్రియేట్ చేసేస్తారనమాట హౌస్ కావాలన్నా క్రియేట్ చేస్తారు ఆర్టిఫిషియల్ ఏది కావాలన్నా వాళ్ళకి ముందే చెప్పేస్తే ఆర్ట్ డైరెక్టర్ గారు అలా రెడీ చేసి ఇస్తారనమాట ఈ సారీ నాది కాదు సమీరాది తను చెన్నైలో తమిళ్ సీరియల్కి యూజ్ చేసిన సారీ ఇది తను తీసేస్తే నేను దాంట్లోంచి నాకు నచ్చిన 4 సీరియల్ తీసుకున్నాను చీరలు తీసేసుకున్నా So this is Samira's sari. ఏంటి లుక్ అనుకుంటున్నారా ఈ రోజు నా పెళ్ళి పెళ్ళి అయిపోయి ఇంటికి వచ్చామన్నమాట ఏ సీరియల్ ఎందుకు ఏంటి డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పలేను త్వరలో డీటెయిల్స్ చెప్తాను ప్రస్తుతానికి నేను పెళ్లి కూతురు లుక్ లో ఉన్నానన్నమాట ఇది అండి మా ఆర్టిస్ట్ లైఫ్ చూస్తూ సడన్గా పెళ్లి కూతురు గెటప్లో ఉంటాం సడన్గా ఏమో పని మంచి గెటప్లో ఉంటాం సడన్గా ఒక డాక్టర్ గెటప్లో ఉంటాము సడన్గా ఒక పేషెంట్లో ఉంటాము సడన్గా ఒక పార్టీ వేర్లో ఉంటాం ఇది మా ఆర్టిస్ట్కి ఒక బ్లెస్సింగ్ ప్రతిరోజు ఒక కొత్త క్యారెక్టర్లో కనిపిస్తూ ఉంటాం అది మాకు అదృష్టం అన్నమాట బుద్ధుడు చూస్తే ఏం గుర్తొచ్చింది మీకు చెప్పాలి బుద్ధుడు నేనైతే స్కూల్ డేస్లో చదివిందే గుర్తు నాకు దాని తర్వాత ఎప్పుడు ఫాలో అవ్వలేదు సరే మా కోడలు నన్ను అడిగితే ఆయన చెప్పారు సత్యం ధర్మం అహింస
నేర్పించారు బుద్ధుడు అనేసి. మరి ఎంతమంది అది ఫాలో అవుతున్నారో లేదో మనకు తెలియదు. ఈ రోజుల్లో గాంధీ గారు చెప్పినట్టు ఒక చంప ఇస్తే ఇంకొక చంప చూపించమన్న రోజులు కాదు, తిరిగి ఒకటి కొట్టమన్న రోజులు ఈ రోజుల్లో. నాకైతే బుద్ధుని చూడగానే శాంతి శాంతి అనిపిస్తుంది, కామ్ పీస్ మెడిటేషన్ అది అనుకుంటా నేను. సో మీకేం తెలుసు బుద్ధుడు గురించి నాకు తెలియచేయండి కామెంట్ బాక్స్లో. అది కరెక్టో కాదో లెట్స్ చెక్. మిగతా విషయాలు చెప్తారు. వర్షాలు పడుతున్నాయి మనందరికీ తెలుసు, హైదరాబాద్ స్పెషల్లీ రెడ్ అలర్ట్లో ఉంది. ఎప్పుడు మనం ఊహించలేదు హైదరాబాద్లో ఇలాంటి ఒక రోజు వస్తుందని. ఏమేమో వస్తున్నాయి, దీనికి కారణం మనమే. మనం కరెక్ట్గా ఉంటే ఇవన్నీ కరెక్ట్గా ఉండేవేమో అని నిజంగా ఈరోజు ప్రూవ్ అవుతున్నది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే రాంగ్ న్యూసెస్ ఏవైతే ఉన్నాయో స్ప్రెడ్ చేయొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు. అన్లెస్ అండ్ అంటుల్ మీరు కన్ఫర్మ్ చేసుకొని ఇది కరెక్ట్ అన్న వాళ్ళకే ఆ న్యూస్ స్ప్రెడ్ చేయండి, లేకపోతే ప్లీజ్ న్యూస్ అస్సలు ఫాలో అవ్వద్దు. ఏది అవసరమో అది మాత్రం ఫాలో అవ్వండి. చేతనైతే మీకు ఎంత వీలైతే అంత ఒక రూపాయి అయినా సరే హెల్ప్ చేయండి. చెప్తారు కదా ఒక్కొక్క చుక్కనే కుండ నింపుతుంది అని. నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, ఈ 10 రూపాయలు నేను ఏం డొనేషన్ చేయాలి, వాళ్ళు కోట్లు చేస్తున్నారు అనేది మనకు అనవసరం. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయగలం అనేదే మనకు అదే అవసరం. నేను చేస్తున్నాను నా చేత అయినా ఇంతవరకు నేను చేస్తున్నాను, మీరు కూడా అది ఒక చిన్న అదే చెప్తున్నా ఒక 10 రూపీస్ 1 రూపీ కూడా కావచ్చు. మీ చుట్టుపక్కలలో ఉన్న సర్కిల్లోనే మీరు హెల్ప్ చేయండి. ఎవరికో వెళ్ళి వ్యక్తి ఒక ఎన్జిఓకో వాళ్ళకి వీళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. మీ చుట్టుపక్కన మీ పని మంచే కావచ్చు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీ చుట్టాల్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్లో కావచ్చు, మీకు తెలిసిన మీ ఏరియాలోనే కావచ్చు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మీకు చేతనైందంతా ఒక హెల్ప్ చేయండి. ఇలాంటి టైంలో ఒక చిన్న దుప్పటి చిన్న పాత్రది వాళ్ళు కప్పుకోవడానికి ఎంత ఉపయోగపడుతుంది. అలాగే నేను యానిమల్స్ గురించి మాట్లాడాలి. డాగ్స్ స్పెషల్లీ వాళ్ళు స్ట్రీట్ మీద ఉన్న స్ట్రీట్ డాగ్స్ చాలా సఫర్ అవుతున్నారు వర్షాల టైంలో. మీకు అలాంటి సిచ్యువేషన్ ఏదైనా కనిపిస్తే వీలైతే రెడ్ క్రాస్కి కాల్ చేసి చెప్పడము, లేకపోతే మీకు ఏది తోచితే అది వాళ్ళకి హెల్ప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము ఇలా చూడండి వర్షం పడుతుంది అయినా మేము షూటింగ్ చేస్తాం. చూడండి లొకేషన్ వర్షం పడుతుంది కదా, నేను పనికి వెళ్ళను, నేను ఇలాగే కూర్చుంటాను అనడానికి లేదు. మేము చేయాలి తప్పదు, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఆ వర్క్ స్టార్ట్ అయ్యింది. అలాగే మీకు కూడా అలాంటి ఏదో సిచ్యుయేషన్స్ ఉండుంటాయి. సో వర్క్ మాత్రం ఆపకండి, కానీ సేఫ్గా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటూ చేయండి. చాలామంది మాస్క్ మర్చిపోతున్నారు, శానిటైజర్స్ యూజ్ చేయట్లేదు, నార్మల్ లైఫ్కి అలవాటు పడుతున్నారు. దయచేసి గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయండి, క్లోజ్ రూమ్స్లో ఉండకండి. స్టిల్ కరోనా ఉంది, క్యూర్ అవుతుంది, కాకపోతే క్యూర్ పర్సంటేజ్ ఎక్కువ అయ్యింది. సో మర్చిపోకండి, స్టే సేఫ్, పుట్ యా మాస్క్. మీకు మస్ట్ అండ్ షుడ్ అనుకుంటేనే బయటికి వెళ్ళండి పనికి, లేకపోతే వెళ్ళకండి. మీకు చేతనైంది ఎదుటి వాళ్ళని హెల్ప్ చేయండి. ట్రై టు ప్రీచ్ పాజిటివిటీ అండ్ స్ప్రెడ్ లవ్. టిల్ ఐ సీ యూ నెక్స్ట్, కీప్ లవింగ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.